గారు, శ్రీ మల్లీశ్వర్ రెడ్డి గారు ప్రోగ్రామ్లో డైస్ సోనాలిక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా కూడా చేసినారు. స్మైల్ ఉండాలి, స్మైల్ ఉండాలి, స్మైల్ ఉండాలి. నా పేరు అభిరామ్, ఇక్కడ రిషి మెడికల్ అకాడమీలో చదివిన. లెక్చరర్స్ మాతో చాలా ఫ్రీగా ఉంటారు, ఎట్లాంటి డౌట్స్ అడిగినా క్లారిఫై చేస్తారు, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, అందుకే నేను మంచి మార్క్స్ తెచ్చుకోగలిగిన. నా పేరు సాయి చరణ్, నేను ఇక్కడ రిషి కాలేజ్ చదువుతున్నా, ఫస్ట్ లాంగ్ టర్మ్ అది. ఇది మామూలుగా అందరూ మెడిసిన్ కోసం 16 అవర్స్ 18 అవర్స్ చదవాలంటారు, కానీ నాకు అది ఏది అనిపించలేదు. నేను ఎంతసేపు ఉన్న సార్ వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తుంటే ఎక్కువ టైం అంటూ దానికే స్పెండ్ చేస్తుండే. అలాగే లెక్చరర్స్ బాగా దొరికినా ఎంత ఎన్ని డౌట్స్ అడిగితే అన్న అని చెప్తుండే. ఇంకా నాకు ఇక్కడ ఏమైందంటే కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ అనేది ఒకటి కొత్త ఇక్కడ క్రియేట్ అయింది. ఇంకోటి నాకు డీవియేషన్స్ అనేది కూడా ఇక్కడ బాగా తగ్గడం కోసం వెంకటేష్ సార్ రెగ్యులర్గా క్లాసెస్ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుండే. ఇక్కడ అనిపించినానే మళ్ళీ లెక్చరర్స్ అందా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసిండు. దానివల్లనే ఇక్కడ ఈ మార్క్స్ తెచ్చుకున్నా, లేదంటే నాకు ఇన్ని మార్క్స్ రాకుంటుండే కూడా. అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ హియర్. ప్రీవియస్ రేషియో స్టూడెంట్స్ టీచర్ రేషియో ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ బాగా ఎక్కువ ఉంటుంది. 60 to 80 మెంబర్స్కి ఒక టీచర్ ఉంటే మా స్ట్రెంత్ అయితే 17 మెంబర్స్ మా సెక్షన్. ఇక్కడ ఫ్యాకల్టీ ఎట్లా అంటే ఎంతగానో డీప్ వెళ్తే అందాకని చెప్తుండే, దానివల్ల అంత ఇబ్బంది కూడా. ఇంకోటి నాకు కాంపిటీషన్ కూడా ఇక్కడ ఫుల్ ఉంటుండే, ఒకటి స్ట్రెస్ అనేది అయితే ఇక్కడే ఉండకుండా ఉండే. ఆ స్ట్రెస్ లేకపోవడమే నాకు ఇప్పుడు చాలా ఒక చిన్న బ్లూమ్లా ఉంది. అది టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది అక్కడ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఎస్ఎల్స్ ఎంతసేపు ఉన్నా వాళ్ళు వచ్చి క్లాసెస్ చెప్తుండే వెళ్తుండే ఇంకా అయిపోతుండే. ఏడేందంటే లెక్చరర్స్ ఈవినింగ్ వరకు అవసరమైతే ఇంటికి వచ్చి మరీ చెప్తుండే. నాకైతే లాస్ట్ రోజు పాపారావు సార్ అనే మా కెమిస్ట్ సార్ లాస్ట్ రోజు ఇంటికి వచ్చి మరీ 2 అవర్స్ చెప్పిండు క్లాస్. ఇంకా ఇంకా నాకు ఫ్యాకల్టీ అంటే నేను ఎంత అడిగితే అంత బాట్నీ నర్సింగ్ సార్. అండ్ ఐఎమ్ ఫ్రమ్ రిషి కాలేజ్. ఇక్కడ స్టూడెంట్ లెక్చరర్ ఇంటరాక్షన్ ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే మనం ఈజీగా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే షెడ్యూల్ ఎట్లేసారంటే మనం ఎట్లయితే ప్రిపేర్ అవ్వగలుగుతామో అట్లా చేస్తారు. సిలబస్ అయిపోయాక లాస్ట్ 2 మంత్స్లో స్ట్రెస్ లేకుండా మేము ఎలా అంటే మాకు ఎట్లయితే ప్రిపేర్ అవుతామో కరెక్ట్ వేలో ఉంటుంది షెడ్యూల్ అనేది. ఆ 2 మంత్స్ ఇంపార్టెంట్, ఆ 2 మంత్స్ ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటారు సో దట్ వీ కెన్ గెట్ గుడ్ మార్క్స్. అంతే అలా ఏముండదు, అలా ఏముండదు, జస్ట్ వాళ్ళ థింకింగ్ అంతే. అక్కడ అంటే జస్ట్ మార్క్స్ అవన్నీ పట్టించుకోరు, జస్ట్ ఒక ఒక క్లాస్లో 60 మెంబర్స్ అట్లా ఉంటారు, వాళ్ళకి అవన్నీ అవసరమే లేదు. జస్ట్ కాలేజ్ వచ్చిందా లేదా అంతే చూసుకుంటారు, ఫీజు కట్టిందా లేదా అంతే. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ ఫీజు తక్కువ, ఇంకా ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉంటుంది, ఇక్కడ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, అడ్వాంటేజెస్ అక్కడితో కంపేర్ చేస్తే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ ఫలితాలని విడుదల చేసింది. ఆ ఫలితాలలో మా రిషి మెడికల్ అకాడమీ విద్యార్థి అభిరామ్ 576 మార్కులతో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ని
సాధించాడు. అదేవిధంగా 569 మార్కులతో నిఖితారెడ్డి సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి సాయి చరణ్ రెడ్డి 540 మార్కులతో. ఈ విధంగా మా అకాడమీ నుంచి 7 విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. వీరితో పాటు వివిధ కేటగిరీల్లో దాదాపు 30 పైగా మెడికల్ సీట్లు సాధించేటువంటి ర్యాంకులు మా యొక్క రిషి మెడికల్ అకాడమీ నుంచి సాధించారని సగర్వంగా తెలియజేస్తున్నాము. మా రిషి మెడికల్ అకాడమీ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కార్పొరేట్ కళాశాలలో పనిచేసినటువంటి అత్యున్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి అధ్యాపకులని మన మహబూబ్నగర్లో రిషి అకాడమీలో రిక్రూట్ చేసుకొని వారి ద్వారా మంచి నాణ్యమైనటువంటి విద్యని మహానగరాలలో లక్షల ఫీజులతో సాధిస్తున్నటువంటి ఈ యొక్క మెడికల్ సీట్లని మేము వాటిలో సగం ఫీజులతోటే మరి వారికి దీటుగా ఈ మహబూబ్నగర్ పట్టణంలో మంచి నాణ్యమైన విద్యని అందిస్తూ మరి ఇటువంటి అనితర సాధ్యమైనటువంటి మెడికల్ సీట్లని మనము అందిస్తున్నామని, ఇటువంటి అవకాశాన్ని మహబూబ్నగర్ పేరెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకొని మరి మీ యొక్క చిన్నారి పిల్లల్ని ఎటువంటి అనారోగ్యాలకు హోమ్ సిక్లకి గురి కాకుండా మరి అంతే నాణ్యమైనటువంటి విద్యని ఇక్కడ నేర్చుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించి మంచి అత్యున్నతమైనటువంటి ర్యాంకులని మన విద్యార్థులు మన దగ్గరే చదివి సాధించుకునేటట్లు చేయాలని అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రిషి కాలేజ్ డైరెక్టర్ వెంకటయ్య సార్ గారికి, లెక్చరర్స్ పద్మనాభన్ సారు, వేణు సారు, నర్సింగ్ టోటల్ యాజమాన్యం అందరు స్టాఫ్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు సార్. నేను యాక్చువల్గా బాబుని శ్రీ చైతన్య కాలేజీలో పాననీయ క్యాంపస్లో జాయిన్ చేసినాను. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఇంకా క్రిటిసైజ్ చేశారు, ఎందుకంటే డబ్బులు కట్టలేక శ్రీ చైతన్యలు వేస్తున్నారు. నేను చూసింది అక్కడ ఏంటంటే, ఒక నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా చేశాను సార్ మరికల్లో. నేను నా అనుభవంతోనే నేను ఏం చేసినంటే, వీళ్ళు ఉన్నప్పుడల్లా బాబు దగ్గరికి వెళ్ళి అక్కడ చూసిన ఎస్ఎల్స్ అంటే సీనియర్ లెక్చరర్స్ క్లాసెస్ చెప్తారు, వెళ్ళిపోతారు. బాబు వాళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, జైల్స్కి ఏం వాళ్ళకే అర్థం కాదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, వెంకటయ్య సారు రాత్రి ఒక స్టూడెంట్ లాగా రాత్రి ఉదయం 7 వచ్చి రాత్రి 11 ఇక్కడనే పేరెంట్స్ లాగా ఒక స్టూడెంట్ లాగా ఇక్కడనే ఉండి ప్రతి లెక్చరర్స్ని ఎక్కడికెక్కడ ఇది చేస్తూ పిల్లలకు అవసరమైన డౌట్స్ క్లారిఫై చేస్తూ లెక్చరర్స్ని వేణు గారు కానీ మన పద్మనాభన్ ఇక్కడ ముఖ్యంగా చేరడానికి నేను మన పద్మనాభన్ సార్ కోఆపరేషను ఫిజిక్స్, మా బాబుకి ఫిజిక్స్లో అక్కడ 20-30 వచ్చి మార్కులు వచ్చేది కాదు, మా బాబు సాయిచరణ్ రెడ్డి సార్ దాబెట. అయితే యాక్చువల్గా మాకు సీట్ రాదని ఓసి చాలామంది ఫీలింగ్ అనమాట, సీట్ రాదు రిషిలో వేసిండు డబ్బుల కోసం ఆశపడి. రిషిలో కన్ఫర్మ్ అయితే నాకు మొదలే తెలుసు సార్, నేను ఒక 6 బ్యాకే గెట్ చేసుకున్నాము సార్, వాళ్ళతో అందరితో షేర్ చేసుకున్నాము. ఆల్రెడీ నేను బిఫోర్ కూడా మా బాబుకి గిఫ్ట్ కూడా ఇప్పించా కన్ఫర్మ్ అవుతుందని, ఎందుకంటే రిషి మీద నాకు ఒక స్టూడెంట్ లాగా ప్రతిరోజు అందరికి తెలుసు, స్టూడెంట్స్ కూడా ప్రతిరోజు ఒక స్టూడెంట్ లాగా కాలేజీకి రావడము, మా లెక్చరర్స్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ఇది చేసుకోవడము, వాళ్ళతో నేను కలిసి ఉండడము. ఇక్కడ ఉన్న యజమాన్య పద్ధతులు కానీ లెక్చరర్స్ కానీ అంత అనుకూలించినాయి కాబట్టి నా కొడుకు విజయానికి రోజు దోహదపడిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. శ్రీ చైతన్యలా నారాయణలా వేస్తేనే మా పిల్లలు చదవగలుగుతారని నేను అదే చెప్తున్నాను సార్, ఇంతకుముందు ఫస్టే చెప్పిన శ్రీ చైతన్య నారాయణ అనేది దోపిడీ వ్యవస్థ లాంటివి వాస్తవంగా చెప్తున్నా. ఒక రిషి కాలేజీలో డబ్బులు లేని వాళ్ళకు కూడా కనీసం వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తూ
ఈ విద్యా వ్యవస్థను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోన వెంకటాయ సార్ కానీ మన చంద్రకళ మేడం గారు కానీ శాయశక్తుల ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కానీ వీలైనంత వరకు వాళ్ళ తోడ్పాటు ఇస్తున్నారు. నేను దానికి ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే చాలామంది కార్పొరేట్ కాలేజీ నారాయణ శ్రీ చైతన్య పోతేనే బాగొస్తాయి మార్కులు, ఆడ వస్తేనే సీట్లు వస్తాయి. ఆడ వేలల్లో వందలు వస్తాయి, ఇక్కడ వందల్లో వందలు వస్తున్నాయి. అంటే ఎక్కడ బాగుందో మనమే ఆలోచించాల్సిన విషయం సార్ ఈరోజు. ఎందుకంటే ప్రతి మనిషి కార్పొరేట్ వ్యవస్థను ఆలోచించి ఆ కార్పొరేట్ అనేది మహబూబ్ నగర్లో ఉంటుందని నిరూపించడానికి వెంకటేశ్వర ఇక్కడ పెట్టింది కాబట్టి దానికి కూడా మన వంతు మనం సహకారం చేసి ఒక పేరెంట్గా నేను మ్యాక్సిమం ఫుల్ పర్మిషన్ ఇచ్చిన సార్. కొంతమంది పేరెంట్స్ ఏం మన పేరెంట్స్ కూడా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మా అవన్నీ హై క్లాస్గా అందరు బయట చేస్తే బాగుంటుంది, మనము ఇట్లా ఉంటే ఇట్లా బాగుంటుంది అది కాదు. లెక్చరర్స్కి స్వేచ్ఛ ఇవ్వాలి ఫస్ట్, యజమానికి మనము సహాయపడాలి, అప్పుడు మనకు కూడా వాళ్ళని అడగడానికి ధైర్యం ఉంటుంది. ఇక్కడ కాలేజీలో జాయిన్ చేసిన రోజు మా బాబు కాలేజీ ఫస్ట్ యాక్చువల్గా అభిరామ్ అని తర్వాత వచ్చిన బాబు. కానీ నేను ఆ విధంగా ఫీల్ కాకుండా సార్ వాళ్ళని ఫీజు కానీ ఏది కానీ ఇక్కడ ఫీజుల విషయంలో కూడా కార్పొరేట్తో పోలిస్తే 1% లేదు సార్. వాస్తవంగా 1% లేదు. ఈరోజు మా బాబుకి అదే శ్రీ చైతన్యం ఇస్తే సీట్ 100% రాదు, గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటికీ నాతో చాలామంది మాట్లాడిన ఫోన్లు చేసి బాధపడి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చాలామంది చెప్పిన సార్, ఇప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ ఫ్రెండ్ ట్రాఫిక్లో ఉంటాడు, ఆయనతో దిగి మాట్లాడొచ్చిన వాళ్ళు ఆయన ఏడుస్తున్నాడు పాపకి మళ్ళీ రాలేదు సార్. నేను చెప్పిన లాస్ట్ టైం చెప్పిన ఇక్కడ రిషిలో జాయిన్ చేద్దామన్నా నేను మాట్లాడిన ఒక డాక్టర్గా నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది, ఎట్లా ఉంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి మొత్తం మాట్లాడినా. దానికి నా కొడుకు మా ఇక్కడ సార్ వాళ్ళు కానీ నాకు హ్యాపీగా ఉన్నాను. మీ అందరి పాత్రికేయులకు కూడా థ్యాంక్స్ సార్.